కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల ప్రాంతంలో సోయా పంట ఎక్కువగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇబ్రహీంపట్నం మండలంలోని 2000 ఎకరాల్లో విక్రాంత్ కంపెనీ సోయా విత్తనాలు వేశారు రైతులు. అయితే 15 రోజులైన మొలకలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తనాల్లో 20 నుంచి 30% మొలకలు వచ్చాయంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ డీలర్ నుంచి విక్రాంత్ కంపెనీ సోయా విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు రైతులు. విత్తనాలు అమ్మిన డీలర్ తో పాటు తయారు చేసిన విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలంటున్నారు. నష్టపోయిన తమను సర్కార్ ఆదుకోవాలంటున్నారు. ఒక్కో ఎకరాకు విత్తనాలకు 6000, దుక్కి దున్నేందుకు 4000, మొత్తం 10000 ఖర్చయ్యాయంటున్నారు. చేలు మళ్లీ దున్ని ఇతర విత్తనాలు నాటు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు రైతులు. నేను నా 4 ఎకరాలలో సోయాబీన్ వేయడం జరిగింది. ఇదేదైతే బసంత్ అగ్రోటెక్ నుంచి విక్రాంత్ కంపెనీ చేసిన నేను వేసి 10 నుంచి 12 రోజులు కావస్తున్నా గానీ ఇప్పటి వరకు ఒక 20-30% కూడా జర్మినేషన్ లేదు. మాకు ఈ విత్తనాలు ఏదైతే ఇచ్చిన కంపెనీ మీద యాక్షన్ తీసుకుని మాకు నష్టపరిహారం కట్టేయాలని చెప్పేసి నేను రైతుగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా. ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే మరి ఏదైతే మీరు గతంలో మరి సబ్సిడీ మీద రైతులకు సోయాబీన్ అందియడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే, అదేవిధంగా మరి ప్రతి విత్తనం కూడా మరి సబ్సిడీ మీద అందియాలా? జగిత్యాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సోయా విత్తనాలు మొలకెత్తలేదని తెలుస్తోంది. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.